మీ యొక్క అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఇక్కడికి విచ్చేసి మా యొక్క సినిమా ముహూర్తానికి కవర్ చేస్తున్న మీడియా మిత్రులకు, ప్రెస్ మిత్రులకు, పెద్దలకు, సినిమా ఇండస్ట్రీ దిగ్గజాలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. నా తరపున, మా సినిమా యూనిట్ తరపున, నా పేరు సుంక నరేష్, హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటీషియన్. ఈరోజు జిఎంకే ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద భ్రమర అనే టైటిల్ తోటి ఒక సినిమాని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. భ్రమర అనే టైటిల్లో ఎటువంటి సౌండ్ ఉందో సినిమాలో కూడా ఆ విధంగానే సౌండింగ్ ఉంటుంది. తప్పకుండా ప్రేక్షకులందరూ, అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించే విధంగా మా డైరెక్టర్ గారు ఈ యొక్క సినిమాని రవినారాయణ గారు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారని చెప్పి బలంగా మేము చెప్తున్నాము. ఇటువంటి సినిమా ప్రేక్షకులకి అందే తరుణంలో ప్రధానమైన వ్యక్తులు ప్రొడ్యూసర్స్, మనందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క కాన్సెప్ట్ చెప్పగానే నచ్చి ప్రజలందరికీ తీసుకెళ్లే విధంగా నేటి ఈ సమాజంలో జరిగే బ్లాక్ క్రైమ్స్ మీద, క్రైమ్ రేట్ చాలా ఎక్కువగా ఉంది సమాజంలో, ప్రజల్ని అవగాహన పరచడానికి కానీ, ప్రజల్ని అవేకనింగ్ చేయడానికి కానీ ఏ విధంగా ఎటువంటి మోసాలు జరుగుతున్నాయని కానీ తెలియజేయాలి అని అంటే కనుక సినిమా అనేదే ఒక ప్రసార మాధ్యమం. సినిమా ప్రజల్లోకి వెళ్ళినంత తొందరగా మిగిలిన ఏ యొక్క ప్రసార మాధ్యమం కూడా వెళ్ళదు. అదంతా మనందరికీ తెలిసిన విషయమే. మరి అటువంటి ఒక సినిమాని మనందరికీ ముందుకు తీసుకెళ్లడానికి మన మురళీకృష్ణ గారు, ఔత్సాహిక నిర్మాత, ముందుకు రావడం జరిగింది. ఇక డైరెక్టర్ గారి గురించి మనం చెప్పుకోవాలి అని అంటే కనుక 12 సంవత్సరాల సినిమా ఇండస్ట్రీలో ఆయనకి అనుభవం ఉంది. ఎన్నో మంచి మంచి సినిమాలకి దర్శకత్వం వహించిన ఘనత ఆయనకు ఉంది. అటువంటి ఎక్స్పీరియన్స్ తోటి చాలా అద్భుతంగా ఈ సినిమాని చిత్రీకరించి మీ ముందుకు తీసుకురావడానికి సాయి శక్తుల ఆయన యొక్క ప్రయత్నం ఉంటుంది. ఆయనతో పాటుగా చిత్ర యూనిట్కి మనందరం కూడా మన యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ కూడా అందిస్తాము అని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా దీనికి ఒక సినిమా అద్భుతంగా రావాలి అంటే కనుక, పిక్చరైజేషన్ క్వాలిటీ రావాలంటే కనుక, కెమెరా అనేది మనందరికీ తెలిసిన విషయమే. చాలా టెక్నికల్ ఆస్పెక్ట్ కెమెరామ్యాన్ అనేది. దీనికి రాహుల్ శ్రీనివాస్ గారు కెమెరామ్యాన్ కింద వర్క్ చేయడం జరుగుతుంది. ఎక్కడున్నారండి రాహుల్ గారు? రాలేదు. సో రాహుల్ గారు దీనికి కెమెరా అందించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సినిమా సాంకేతిక నిపుణులు, ఒక సినిమా ముందుకు వెళ్ళాలి, ప్రజల్లోకి రావాలి అంటే కనుక 24 క్రాఫ్ట్స్ అనేది వాళ్ళ యొక్క పనితనాన్ని చూపించగలిగితేనే, ఒకరితో ఒకరికి కోఆర్డినేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఒక సినిమా అనేది ప్రజల్లోకి, ప్రేక్షకులకి చాలా అద్భుతంగా తీర్చిదిద్దగలుగుతాం. ఆ 24 క్రాఫ్ట్స్లో పనిచేసే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి, లైట్ బాయ్ నుంచి పై స్థాయి వరకు కూడా, ఇంక్లూడింగ్ మీడియా మిత్రులతో కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ స్థాయిలో విజయవంతం చేయడానికి మీ వంతు సహకారాలు అందించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. దిస్ ఈజ్ నిఖితా శ్రీ ఫ్రమ్ వైజాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ టు మై డైరెక్టర్ రవి సార్ అండ్ ప్రొడ్యూసర్ మురళీ సార్, ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చారు. అండ్ ఈ కాన్సెప్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. భ్రమర మూవీ ఖచ్చితంగా పబ్లిక్ అయితే రీచ్ అవుతుంది అండ్ అందరి సపోర్ట్ కూడా ఈ మూవీకి కావాలి అండ్ మంచి సక్సెస్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. అండ్ దిస్ ఈజ్ మై 3rd ఫిలిం అండి. ఇంతకుముందు నేను 2 ఫిలిమ్స్ చేశాను, ఈ 3rd ఫిలిం చాలా అంటే చాలా బాగుంటుంది కాన్సెప్ట్. నేను చెప్పేది కాదు, మూవీ రిలీజ్ అయిన తర్వాత మీరంతా చూస్తారు. అండ్ అలానే వన్స్ అగైన్ మా సార్కి థ్యాంక్స్ చెప్తున్నాను. నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన సినీ ప్రముఖులకి అండ్ మీడియా వాళ్ళకి నా నమస్కారాలు. నా పేరు కళ్యాణ్ చక్రవర్తి. నేను ఇప్పటి వరకు 12 సినిమాలకు కానీ నేను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశానండి. ఈ సినిమాతో నేను కో ప్రొడ్యూసర్గా పరిచయం అవుతున్నాను. అండ్ దీనికి మెయిన్ ప్రొడ్యూసర్ మురళీకృష్ణ గారు. అండ్ నాకు ఆయనకి మన రవి నా బెస్ట్ ఫ్రెండ్ అండి. చిన్నప్పటి నుంచి మా ఇద్దరిది దగ్గర ఒక 12 సంవత్సరాల ఫ్రెండ్షిప్. సో మూవీస్లోని మాకు ఉన్న అనుభవం, ఆయనకున్న అనుభవం చాలా ఎక్కువ. బట్ తను చెప్పిన స్టోరీ నాకు నచ్చి నేను ముందుకు వచ్చాను చేయడానికి. అదేవిధంగా నాకు సపోర్టెడ్గా మురళీకృష్ణ గారు కూడా సపోర్ట్ చేయడంతో ఇంక ఈ సినిమాకి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇవాళ ఓపెనింగ్ జరిగిందండి. త్వరలో నవంబర్లో షూటింగ్కి వెళ్తున్నాం. ఇది చిక్మంగళూరు బ్యాక్డ్రాప్లో జరిగే స్టోరీ అండి. సో షూటింగ్ అంతా 22 డేస్లో కంప్లీట్ చేసి అండ్ ఇంకా
పోస్ట్ వర్క్ని కొంతవరకు ఇక్కడ హైదరాబాద్లో కంప్లీట్ చేసి ఈ ఇయర్లో రిలీజ్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాం అండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. జిఎంకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో భ్రమరా అనే మూవీ ఇప్పుడే ప్రారంభమైంది. దీనికి దర్శకత్వం వహిస్తున్నటువంటి యంగ్ అండ్ డైనమిక్ రవి నారాయణ గారు, మరి 12 ఏళ్ళ అనుభవం ఉందని ఇప్పుడే మిత్రుడు చెప్పాడు. సో ఈ సినిమా చాలా మంచిగా వస్తుందని ఒకే ఒక నిదర్శనం తను రైటర్ కూడా. అంటే ప్రతి రైటరు తను ఏమి ఊహించి ఒక క్యారెక్టర్ను డిజైన్ చేస్తాడో తీసేటప్పుడు ఆయనకు ఊహకు దగ్గరగా తీస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుందనే నమ్మకము ఈరోజు కలిగింది. అదేవిధంగా దీనికి సేకరించినటువంటి మురళీకృష్ణ గారు, మరి వారు డబ్బు వెచ్చించి మరి ఆయన మీద ఉన్న నమ్మకంతో ఈ యొక్క సినిమాను ముందుకు తీసుకెళ్తున్నాడు. అదేవిధంగా మరి కెమెరామెన్ గారు, అనుభవజ్ఞులు, టెక్నీషియన్స్, నాకు కూడా ఒక చిన్న వేషం ఉందని చెప్పారు. మరి ఆర్టిస్టులందరూ కూడా ఆనంద్ కానీ, టార్జన్ కానీ చాలామంది ఉన్నారు. పెద్ద 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 క్యారెక్టర్ ఏంటంటే నాది. సో ఖచ్చితంగా ఇది పెద్ద హిట్ కావాలని, నేనుంటే ఖచ్చితంగా హిట్ అవుతుందని. ఎన్నో సినిమాలు మీ అందరు తెలుసు, ఇప్పటి వరకు ఒక 200 సినిమాల్లో చేశాను. మినిమం గ్యారంటీ మాత్రం ఉన్న సినిమాలు ఉన్నాయి చాలా మటుకు నా కెరియర్లో. ఇక ముందు జరగబోయేటివి, మరి హీరోయిన్ గారు కూడా కొత్త లుక్తో వస్తుంది, తను కూడా శ్రీలీల అంత ఎదగాలని ఈ యొక్క యూనిట్ సభ్యులందరికీ తమ్ముడు బాగా చక్కగా మాట్లాడాడు. ఇండస్ట్రీకి కొత్త అయినా కూడా మరీ డేటా తీసుకొని చాలా చక్కగా ప్రజెంట్ చేశాడు, తనకు కూడా కంగ్రాచులేషన్స్. ఈ యొక్క సినిమా విజయం సాధిస్తే డెఫినెట్గా కుటుంబాలు, సినీ కుటుంబాలు ఎన్నో బాగుపడతాయి. ఇలాంటి సినిమాలను మీరందరూ ప్రోత్సహిస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఇక ముందు కూడా చిన్న సినిమా అని పెద్ద సినిమా అని కాదు, చిన్న సినిమాల సక్సెసే ఈ మధ్యకాలంలో ఎక్కువ ఉంది. నేను చెప్పడం కాదు, మీరందరు చూస్తున్నారు. ఈ సినిమా కూడా అలాంటిది అవ్వాలని, అవుతుందని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు జిఎంకే ప్రొడక్షన్పై మురళీకృష్ణ గారి నిర్మాణ సారథ్యంలో మన అన్న రవినారాయణ అన్న దర్శకత్వంలో భ్రమర అనే సినిమా ఈరోజు ఓపెనింగ్ జరిగిందండి. సో వెరీ హ్యాపీ టు సే దట్ దీంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అన్నగారు ఆల్రెడీగా నాకు స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది, చాలా అద్భుతంగా ఉంది. ఒక డిఫరెంట్ ప్లాట్ తోటి వెళ్తున్నారు, డెఫినెట్గా ఒక డిఫరెంట్ సినిమా మాత్రం అవుతుంది. ఖచ్చితంగా నమ్మకం అయితే ఉంది నాకు, ఒక మంచి సినిమా అవుతుంది. ఫస్ట్ టైం సినిమా చేస్తున్నారు, ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి డైరెక్టర్ గారికి మంచి నేమ్ వచ్చి ప్రొడ్యూసర్ గారు కూడా మళ్ళీ ఇంకో ఒక 4-5 సినిమాలు తీసేటట్లు ఆయనకు మంచి డబ్బు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే నా తోటి నటనటులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈ రోజుల్లో ఒక టైటిల్ని బట్టి సినిమా స్టోరీ ఏందో చెప్పేసే సిచ్యువేషన్లో ప్రేక్షకుడు అనేవాడు మారిపోయాడండి. సినిమాని ఒక పేరుతోటి సినిమాని గుర్తించేసి లాస్ట్ స్టోరీ వరకు చెప్పేస్తున్నారు, అది ఇప్పుడు ప్రేక్షకుల్లో మార్పు వచ్చింది. జనరల్గా ఇప్పుడు ఓరియంటెడ్ అంటే లేడీ ఓరియంటెడ్ కంటెంట్ బేస్డ్ మూవీస్ ఏ సినిమా బాగుంటే అది చూస్తాం అన్న రేంజ్కు ప్రేక్షకుడు మారిపోయాడండి. సినిమా బాగుంటే ఏ చిన్న సినిమా అయినా పర్లేదు, చిన్న సినిమా కూడా పెద్ద సినిమా అయిపోతుంది. ఎందుకంటే ఓటీటీ కంటెంట్ వచ్చిన తర్వాత ఆ సినిమా ట్రావెల్ అనేది థియేటర్ నుంచి ఓటీటీ వరకు రీచ్ అవుతూనే ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా. అలాగే ఈ సినిమా, ఈ యొక్క లేడీ ఓరియంటెడ్ సినిమా, మన రావినారాయణ గారు 19 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఈ సినిమాని డిజైన్ చేశారు. ఈ సినిమా కంపల్సరీగా రీచ్ అవుతుంది, మీరు సినిమా చూసిన తర్వాత ఆటోమేటిక్గా మీరే అక్సెప్ట్ చేస్తారు అని గట్టి నమ్మకంతో సెలవు తీసుకుని జిఎంకే ఎంటర్టైన్మెంట్స్ ఆధ్వర్యంలో తీస్తున్న భ్రమరా అనే లేడీ ఓరియంటెడ్ మూవీకి నా తరఫున, సినిమా క్రూ తరఫున, నా మిత్రుల తరఫున అందరికీ ధన్యవాదాలు. మురళి అన్న నాకు ఎప్పటి నుండో బాగా అనుబంధమైన వ్యక్తి. ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ భ్రమరాలో డైరెక్టర్ రవినారాయణ గారు 12 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి. ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఇక్కడ వచ్చిన శ్రీనివాస్ అన్న,
మా అన్న నరేష్ అన్న, ఆనంద్ అన్న, తార్జన్ అన్న అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ ధన్యవాదాలు. నా పేరు ఆకెళ్ళ, మీ అందరికీ తెలిసిన వాడినే. జిఎంకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో మురళీకృష్ణ గారు నిర్మాతగా, సహ నిర్మాతగా కళ్యాణ్ చక్రవర్తి గారు, వారి యొక్క ఆధ్వర్యంలో మా సోదర సమానుడు 12-14 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి తమ్ముడు రవినారాయణ్ని దర్శకుడిగా పరిచయం అవుతూ భ్రమర అనే ఒక టైటిల్తో మీ ముందుకు ఇవాళ వచ్చామండి. సినిమా ఓపెన్ అయింది. సినిమా పరంగా, సబ్జెక్ట్ పరంగా చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక థ్రిల్లర్ జోనర్, మోరోవర్ యథార్థ సంఘటన ఆధారంగా తీసుకున్న పాయింట్ ఇదండి. సబ్జెక్ట్ ఆద్యంతం ఖచ్చితంగా అతను డెబ్యూ డైరెక్టర్ అయినా కూడా 100% ఒక 4-5 సినిమాలు తీసిన దర్శకుడిలాగే ప్రజెంట్ చేసాడే అని నేల టికెట్ సైతం ప్రేక్షకుడి చేత అనిపించుకునే రేంజ్లో సబ్జెక్ట్ అయితే వచ్చిందండి. అలాగే దర్శకుడిగా కూడా అతని మీద నాకు పరిపూర్ణమైన నమ్మకం ఉంది. ఎందుకంటే ఆర్టిస్టులకి సబ్జెక్ట్ నేరేట్ చేయడం కానీ అందులో క్యారెక్టరైజేషన్ ఎలాంటిదని చెప్పడంలో కానీ అక్కడికే 60% దర్శకుడిగా గెలుచుకున్నాడు. బట్ 110% ఆడియన్స్ చేత కానీ మొత్తం అందరి చేత కూడా శభాష్ అనిపించుకుంటాడు. ట్విస్టుల పరంగా ఒక 5-6 ట్విస్టులు ఉన్నాయండి. ఖచ్చితంగా సినిమా గ్రాండ్ సక్సెస్ అవుతుందని నా తోటి సహ నటీనటులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అమ్మాయి నిఖితశ్రీ హీరోయిన్, ఇవి కూడా చూడటానికి అలా కనపడుతుంది కానీ ఆల్రెడీ 3-4 సినిమాలు చేసిన అమ్మాయి అండి, మంచి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్. ఏదేమైనా ఇవాళ ఈ భ్రమర సినిమా ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి 50 మంది మీడియా మిత్రులకి కూడా మరొకసారి హృదయపూర్వక పాదాభివందనం తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఎందుకంటే చిన్న సినిమాలు అని అనకూడదండి, కంటెంట్ ఉన్న సినిమాలు, ఖచ్చితంగా విషయం ఉన్న సినిమాలు, కథే హీరోగా నడుస్తున్న సినిమాలు అని కొంచెం ట్రెండ్ మారుద్దాం. ఇలాంటి సినిమాల్ని మీడియా వారు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారు ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తేనే మరిన్ని సినిమాలు, మరింతమంది కొత్త దర్శకులు వస్తారు, ఖచ్చితంగా 100 కుటుంబాలకి హ్యాపీగా వర్క్ ఉంటుంది. అన్నింటికీ మించి నా పోటీగాడు కూడా రెగ్యులర్గా వర్క్ ఉంటుంది. అందుగురించని మరొకసారి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకి ప్రత్యేకంగా నేను తెలియజేసుకున్నది ఏంటంటే, మా సినిమా నుంచి డే 1 నుంచి ఇవాళ నుంచి మీ సినిమాగా అనుకుని నా తమ్ముడు రవినారాయణ మీ తమ్ముళ్ళ భావించి, మా ప్రొడ్యూసర్ మురళీకృష్ణ గారిని మీ బ్రదర్లు అనుకుని ఖచ్చితంగా ఈ సినిమాని ఫస్ట్ కాపీ వచ్చే వరకు, రిలీజ్ అయ్యే వరకు కూడా గ్రాండ్ సక్సెస్ చేసి పూచి మీడియా వాళ్ళ చేతుల్లో పెడుతున్నానని చెప్తూ మరొకసారి థ్యాంక్ యూ వనండాల్. నా పేరు రవినారాయణ. ఈ సినిమాతో డెబ్యూడెంట్గా పరిచయం అవుతున్నాను. విజయనగరం జిల్లా పోస్పెట్రా మండలం పేరాపురం గ్రామం నుంచి. అక్కడి నుంచి ఇక్కడ దాకా రావడానికి చాలామంది నన్ను సపోర్ట్ చేశారు. నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, మా గ్రామ ప్రజలకి అండ్ నా మిత్రులకి, సోదరులకి అందరికి కూడా పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఈ సినిమా ఒక డార్క్ క్రైమ్స్ బ్యాక్గ్రాప్ మీద నడుస్తుందండి. సో ఈ కథ గురించి చెప్పగానే మా ప్రొడ్యూసర్ మురళీకృష్ణ గారికి నచ్చడం అండ్ మా కో ప్రొడ్యూసర్ కళ్యాణ్ చక్రవర్తి గారు సహకరించడం, సో ఇదంతా ఒక ఊటీ బ్యాక్గ్రాప్లో వెళ్దామని చెప్పి అనుకున్నాం. బట్ ఊటీ కంటే ఇంకా అందమైన ప్రదేశాలు చాలా ఉన్నాయని చెప్పి ఢిల్లీ, కోల్కత్తా, చిక్మంగళూరు బ్యాక్గ్రాప్లో ఈ సినిమా నడుస్తుందండి. అలాగే దీంట్లో రాహుల్ శ్రీవాస్తవ్ గారు కెమెరామెన్గా చేస్తున్నారు అండ్ కార్తిక్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తున్నారు. అండ్ మోరవర్ధన్ ఎట్టుంటే ఈ సినిమాలో నెక్స్ట్ అప్డేట్ అప్పటికి ఒక ఫస్ట్ లుక్తో మిగతా క్యాస్టింగ్ కూడా పరిచయం చేస్తున్నాం. అలాగే ఈ సినిమాలో మాకు స్పెషల్గా మా ఆర్టిస్టులు అందరూ కూడా సహకరించడానికి మాణిక్యం గారు, శ్రీనివాస్ గారు అండ్ ఆకెళ్ళ గారు, ఆనంద్ భారతి గారు, టార్జన్ గారు, ఇంకా 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు అండ్ పెళ్లి సినిమా పృథ్వీ గారు అండ్ నిఖిత మా వన్ ఆఫ్ ది లీడ్ చేస్తుంది, సో హర్ష, వీళ్ళందరూ కలిసి ఈ సినిమాకి లో కీలక పాత్ర వహిస్తానండి. ఇంకా మిగతా సాంకేతిక నిపుణులు, మిగతా నటీనటిమణులు కూడా నెక్స్ట్ క్లాస్ మీట్లో తెలియజేస్తానండి. అండ్ ఈ నెక్స్ట్ మంత్లో ఈ అక్టోబర్ ఎండింగ్లో ఆన్సెట్స్ నాకు వెళ్తుందండి ఈ సినిమా. సో అందరూ నన్ను సహకరిస్తారని, బ్లెస్ చేస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటూ థ్యాంక్ యూ.